అందరికీ నమస్కారం. నేను మీ కరీంనగర్ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఎంఎల్సీ కవిత గారికి, కోతక్ గారికి నా యొక్క ప్రణామాలు. మీరు దయచేసి కంటి వెలుగు ప్రోగ్రామ్ లో కంటి పరీక్ష చేయించుకోవాలని నా యొక్క మనవి. ఎందుకంటే మీకు దగ్గరగా ఉన్నవి కనబడటం లేదు, దూరంగా ఉన్నవి మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కంటి వెలుగులో తప్పనిసరిగా చికిత్స చేసుకోవాలని నా యొక్క ప్రార్థన. నిన్నగాక మొన్న మీరు ట్విట్టర్ వేదికగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని గ్రామంలో 12 సంవత్సరాల పాపకు అత్యాచారం జరిగింది, నా హృదయం కలించి వేసింది, వాటి మీద ప్రతి ఒక్కరు స్పందించి కఠినంగా శిక్షించాలని మీరు ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. అదే స్పందించడం చాలా గొప్ప విషయం. భారతదేశంలో ఎక్కడ జరిగినా ప్రతి ఒక్కరూ కూడా స్పందించాలి. భారతదేశం అనే కాదు, ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా మానవత దృక్పథంతో ప్రతి ఒక్కరు స్పందించాలి. కానీ ఇది మీ యొక్క దృష్టి ఎంతవరకు ఉందంటే దగ్గర చూపు మీకు కనబడడం లేదు, కేవలం దూరం చూపు మాత్రమే మీకు కనిపిస్తుంది. మన రాష్ట్రం తప్పించి మిగతా ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా మధ్యప్రదేశ్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, పూణే కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే మిగతా రాష్ట్రాలన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి. మీకు దూరంగా ఉన్న చూపు విజిబిలిటీ కరెక్ట్ కనిపిస్తుంది. అక్కడ జరిగే అన్యాయాలు కనిపిస్తున్నాయి, అక్కడ జరిగే అక్రమాలు కనిపిస్తున్నాయి, అక్కడ జరిగే అత్యాచారాలు కనిపిస్తున్నాయి. అక్కడ వాటికి మీరు మాత్రమే మీరు స్పందిస్తున్నారు. కాబట్టి మీకు దూర చూపు పర్ఫెక్ట్ గా ఉంది. కానీ మన తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు దగ్గర చూపు కాబట్టి కనిపించడం లేదు. కాబట్టి మీరు కంటి వెలుగులో తప్పనిసరిగా చికిత్స చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఈ రాష్ట్రం ఎంత చులకనగా కనిపిస్తుందంటే, అసలు మీకు ఎందుకు కనబడట్లేదంటే, ఇప్పటి వరకు వరంగల్లో 9 నెలల పాపను రేప్ చేసి చంపేస్తే నో కామెంట్స్, మీరేమి స్పందించలేదు. అదే విధంగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ స్టూడెంట్ ఎవరు ప్రీతి సూసైడ్ చేసుకుంటే నో కామెంట్స్, మీరు ఏమీ స్పందించలేదు. అదే విధంగా నిర్మల్ మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ సజిద్, టీనేజ్ గర్ల్ 8th క్లాస్ అమ్మాయిని రేప్ చేస్తే అట్లీస్ట్ మీకు స్పందించాలని మీకు అనిపించలేదు, అంటే మీకు దగ్గరగా ఉన్న ఏమి కనిపించట్లేదని నేను తెలియజేస్తున్నాను. అందుకే మీరు ఖచ్చితంగా కంటి వెలుగులో చికిత్స చేసుకోవాలి. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 30 సంవత్సరాల సమగను 3 రేప్ చేసి చంపేస్తే ఎలాంటి స్పందన లేదు మీకు. 11 సంవత్సరాల పాపను నిర్మల్లో సూన్ విలేజ్ లో రేప్ చేసి చంపేస్తే మీరు అప్పుడు ఎలాంటి స్పందించలేదు. మీరు అట్లీస్ట్ శంషాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినప్పుడు కూడా మీరు ఎలాంటి అత్యాచారం జరిగి చంపేసినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు మీకు. హైదరాబాద్ లో 16 సంవత్సరాల మైనర్ బాలికను 3 వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తే నో కామెంట్స్. అదే విధంగా కుమరం భీం ఆసిఫాబాద్ లో 30 సంవత్సరాల టేక్ లక్ష్మిని గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తే మీరు వాటిపై స్పందించలేదు, మీకు కనబడటం లేదు ఏదో. దయచేసి మీరు అందుకే కంటి వెలుగులో పరీక్ష చేయించుకోండి, మీకు కనబడలేదు. దగ్గరగా ఉన్న మన రాష్ట్రంలో ఉన్న దగ్గర ఉన్న ఏది మీకు కనబడటం లేదు. వరంగల్లో మానస్ అనే ఆమె కాలేజీ అమ్మాయిని రేపు చేసి చంపేస్తే మీరు ఎలాంటి స్పందన లేదు, నో కామెంట్స్ వాటిపైన. గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న భవనంలో మహిళపై అత్యాచారం చేసి అతి ఘోరాతి ఘోరంగా బండ రాయితో తలపై కొట్టి చంపేస్తే అట్లీస్ట్ మీకు స్పందించాలని మనసు కూడా రాలేదు, మీకు కనబడలేదు. దయచేసి మీరు కంటి వెలుగులో చికిత్స తీసుకోండి. శంషాబాద్ సాయి ఎన్క్లోజ్ లో ఇళ్ల మధ్యలో 30 సంవత్సరాల మహిళను అత్యాచారం చేసి నిప్పంటిచ్చి చంపేస్తే ఒక మహిళ అయ్యుండి మీరు స్పందించలేదు, నిజంగా సిగ్గు చేయడం దౌర్భాగ్యం ఏంటంటే మీకు కనిపించట్లేదేమో. దయచేసి మీరు చికిత్స చేసుకోండి తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే హైదరాబాద్ నడి ఒడ్డున ఒక ప్రభుత్వ వాహనంలో ఒక ఎమ్మెల్యే కొడుకు, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఎలాంటి స్పందన మీ దగ్గర నుంచి రాలేదు, అదే మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య అనే ఎమ్మెల్యే శైలజాన అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నారు అంటూ ఆమె న్యాయం కోసం రోడ్డు మీద ఎక్కి ఢిల్లీకి వెళ్ళి ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తూ న్యాయం కావాలయ్యా తిరుగుతుంటే ఇన్ని సంవత్సరాలుగా ఆమెకు న్యాయం చేయాలని స్పందన మీకు కలగలేదు
అంటే ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. మీ కంటి వెలుగు, మీ కంటి చూపు ఎంత వరకు అవుతుంది, అంటే దగ్గరగా ఉండి మీకు కనబడలేదు కాబట్టి మీరు స్పందిస్తలేరేమో, దయచేసి మీరు ట్రీట్మెంట్ చేసుకోండి. ఇవన్నీ ఒప్పెత్తి అయితే అట్లీస్ట్ మీ నియోజకవర్గంలో నిజామాబాద్ లో జరుగుతున్న వాటికైనా స్పందించారా అంటే అది లేదు. నిజామాబాద్ లో 20 సంవత్సరాల స్టూడెంట్ ని ఆంబటెడ్ హాస్పిటల్ బిల్డింగ్ లో అత్యాచారం చేస్తే మీరు స్పందించలేదు, దానిపై ఎంక్వైరీ చేయాలి, కఠినంగా శిక్షించాలని ఎప్పుడు కూడా ట్విట్టర్ వేదిక కూడా మీరు స్పందించలేదు. అదేవిధంగా నిజామాబాద్ వినాయక నగర్ లో 15 సంవత్సరాల మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేస్తే మీరు స్పందించలేదు. మీ నియోజకవర్గమైన నిజామాబాద్ లో కూడా అత్యాచారాలు, హత్యలు డైలీ వైజ్ జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో డైలీ అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా మీకు స్పందించడం రావట్లేదు, మీ కంటి వెలుగు అనేది కనబడలేదు తెలంగాణలో. దయచేసి మారండి, మీరు కంటి వెలుగులో చికిత్సాలయంలో చికిత్స చేయించుకొని రావాలని, లేదా ఈ మీరు 2014 తెలంగాణ రాష్ట్రం సాధించినప్పటి నుంచి 2023 ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు ఎంతమంది అత్యాచారం చేసి చంపబడ్డారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. లేని పక్షంలో మీరు ఆ బుర్జ్ ఖలీఫాలో ఎక్కడైతే ఫ్లాట్ తీసుకున్నారో అక్కడికి వెళ్ళిపోండి, మీ సేవలు మాకు అవసరం లేదు. ఎందుకంటే ఒక మహిళగా మీరు స్పందించకపోతే మహిళా లోకానికి సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని అత్యాచారాలు, ఆత్మహత్యలు, హత్యలు జరుగుతుంటే కళ్ళు మూసుకొని చూడలేకపోవడం నిజంగా దౌర్భాగ్యకరం. ఒక ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా రాష్ట్రం అంతటి మీ గుప్పిట్లో పెట్టుకొని కూడా మీరు పట్టించుకోకపోవడం నిజంగా దౌర్భాగ్యకరం. మీకు రాజకీయంగా సేవ చేసే హక్కు లేదు, దయచేసి వెళ్ళిపోండి. ఈ 9 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాలపై మీరు స్పందించి అందరికి శిక్ష పడేలాగా చేస్తే ఉండండి, లేదంటే దుబాయ్ వెళ్ళిపోవాల్సిందిగా కోరుకుంటూ జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.